నమస్కారం, ఒంగోలు న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయ ఉద్యోగుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి, అధికారులకు సూచించిన కలెక్టర్ పి భాస్కర్. మహిళల ఆరోగ్యంపై రీసోర్స్ ట్రైనింగ్ నిర్వహించిన ఆర్జేఎం శారద. సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి భాస్కర్ అధికారులకు సూచించారు. తర్వాత లక్ష్మీ సుధా డిడి సోషల్ వెల్ఫేర్ మీకు 38 డిప్యూటీ కలెక్టర్ సార్ వచ్చింది కదా. శివకుమార్ శివపార్వతి డిఎం రూట్ 2, విజయ్ కుమార్ మైనారిటీ కార్పొరేషన్ రూట్ 3, రూట్ 6, విఆర్ బాబు రూట్ 7, ఎంఈఓ జరుగుమల్లి రూట్ 9, పి రవికుమార్ ఎంపీడీఓ వలవపాడు రూట్ 10, ఈఓ సింగరాయకొండ రూట్ 11. వాళ్ళందరూ పొజిషన్ తీసుకున్నారు. వాళ్ళకు గవర్నమెంట్ ఏదైతే వర్క్ ప్రిస్క్రైబ్ చేసిందో ఆ మధ్య కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ని టచ్ చేసుకుంటూ సర్వే చేస్తున్నారు. అందులో బిఎస్సి తర్వాత ఇంత మ్యాసివ్గా జిల్లా స్థాయిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడే చూస్తున్నాం. బిఎస్సిలో కూడా నాకు తెలిసి మరి ఎంతమంది ఈ జిల్లాకు వచ్చారో లేదో నాకైతే అనుమానమే ఉంది. ఈ జిల్లా వరకు మొత్తం మీద 140,000 మంది దాదాపు దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ 13 రకాల పోస్టులకు సంబంధించి. అయితే ఈ ఎగ్జామినేషన్ జరిపే విషయంలో కూడా గవర్నమెంట్ అవసరాన్ని బట్టి ఫ్రమ్ టైం టు టైం కొద్దిగా షెడ్యూల్లో మార్పులు చేర్చుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు షెడ్యూల్ అనేది ప్రకటన చేశారు. ఏంటంటే ఈ మొత్తం ఏవైతే 267 సెంటర్స్ మనం దృష్టిలో పెట్టుకున్నామో వీటన్నింటినీ కూడా కంటిన్యూటీని దృష్టిలో పెట్టుకుని రూట్స్ అన్ని ఫామ్ చేశాం. టీయూ గారు ఈ విషయంలో ఆయన గతంలో బిఎస్సి కండక్ట్ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయన మొత్తం మీద చక్కగా మొత్తం 56 రూట్లుగా మొరల్లెస్ 56 లేదా ఎక్కడైనా ఒకటి ఏమైనా పెరగచ్చు. అదర్వైజ్ మొరల్లెస్ ఆల్ రూట్స్లో మనకు సరాసరి మీద 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ను ఒక రూట్లో మేము ఫిక్స్ చేయడం జరిగింది. మూమెంట్ చేసే విషయంలో కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే విషయంలో కానీ తిరిగి మళ్ళీ దాన్ని సేఫ్గా హెడ్ క్వార్టర్స్ చేసే విషయంలో కానీ మీరైతే జాగ్రత్తగా ఆ పని ఆ బాధ్యత నిర్వహిస్తారనే నమ్మకంతో విశ్వాసంతో నిర్వహించడానికి పనిచేయడం జరిగింది. సో ఇది ఈ క్షేత్ర స్థాయిలో మీ ఖ్యాతిలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా ప్రిస్క్రైబ్డ్ మ్యానర్ ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది ఉందో అదంతా కూడా లెటర్ అండ్ స్పిరిట్లో జరిగే రకంగా ఎన్క్యూర్ చేయాలి. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇది మ్యాసివ్గా జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్. దీంట్లో కొద్దిగా మనకు కొన్ని మోటివేషన్స్ కూడా కట్అప్ అవుతున్నాయి. అవుట్సోర్స్లో పనిచేసినటువంటి చాలామంది మాకు ఎందుకు మమ్మల్ని డైరెక్ట్గా అబ్జర్వేషన్ చేయకూడదు అన్నటువంటి కోణంలో వాళ్ళ అడిటేషన్స్ కొంత చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ దాన్ని అంతా కూడా వాళ్ళకి ఎంతవరకు ఏదైనా. ఈ నెల 25న వైజాగ్లో జరిగే బాడీ బిల్డింగ్ పోటీలకు ప్రకాశం జిల్లా నుంచి 10 మందిని బిల్డర్స్ ఎంపిక చేసినట్లు ప్రకాశం జిల్లా న్యూ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని ఎక్స్ఫిట్నెస్ వరల్డ్ జిమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా అర్జున్ అవార్డు గ్రహీత భాస్కర్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరావు, గోలి తిరుపతిరావు, సయ్యద్ ఇస్మాయిల్, జిమ్ నిర్వాహకులు హాసిని శ్రీనివాసులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేస్తున్న
క్రీడాకారులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. భాస్కర్ గారికి అభినందన చెప్పే విధంగా ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన వీళ్ళందరూ కూడా ఈరోజు 2019 అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా సెక్రటరీ ట్రెజరర్ ప్రెసిడెంట్ అయిన ఈదర్ రంగారావు గారు, శ్రీనివాసరావు గారు, హాసిని గారు అయిన మేము తెలియజేయడం ఏమనగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రికగ్నైజర్తో అనుబంధ సంస్థగా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బొంబాయి వారిచే ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ భీమవరం అప్లికేట్ అయిన ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రకాశం జిల్లాని డెఫినెట్గా సొంతం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగనే రేపు జరగబోయే సెలక్షన్స్ ఎక్స్ట్రీస్ వరల్డ్ అధినేత శ్రీనివాసరావు గారు ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున 10 మందిని సెలెక్ట్ చేసి పంపించడం స్టేట్ మీట్కి, అది మన ప్రకాశం జిల్లాకి గల కారణం మాకు భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల నేను ట్రై చేశాను కానీ నాకు ఇంత ఇండిపెండెంట్గా ఒక మనిషి పట్ల ఇష్టాన్ని కనపరిచి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. ఆ లక్షణాలు ఆయన ఉన్నాయి. అదేవిధంగా మన జిల్లా నుంచి ఎవరైతే 10 మంది వెళ్తున్నారో బాడీ బిల్డర్స్, వారు స్టేట్ మీట్లో మంచి మెడల్స్ తీసుకొస్తారని ఎందుకంటే మా మీద అభిమానం వచ్చి మీడియా మమ్మల్ని ఎంతగానో ఆదరణ ఆలోచించి మమ్మల్ని బయటకు తీసుకొచ్చుకోవాలి. ఆయన ట్రైనింగ్ చేసిన ప్రతి ఒక్కరూ సెలెక్ట్ అవుతున్నారు. నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ జిమ్తో 10 మంది సెలెక్ట్ అయ్యి మంచి ప్రైజ్లు తీసుకోవాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను. అర్జున అవార్డు గురించి ఆయన భాస్కర్ రావు గారికి స్పెషల్గా మా ప్రకాశం జిల్లా తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. బాడీ బిల్డర్గా పేరు తెచ్చుకోవాలంటే దాంట్లో ఎంత కష్టం ఉందో ఆ బాడీ ఫిజిక్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ కష్టం మా ఉన్న ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నాడు. 10 మంది చాలామంది కష్టపడుతున్నారు. పోషణ్ అభియాన్ రీజనల్ లెవెల్ స్టేట్ రిసోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నగరంలోని గ్రాండ్ కావేరిలో నిర్వహించారు. ఆర్జేఎం శారద, పిడి విశాలాక్షి, ఇంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళినవి మేము తీసుకున్నాము. సో మళ్ళా ఫెసిలిటేట్ చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్కి. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే అండి, మేజర్గా సూపర్వైజర్ ఒకటి అబ్జర్వ్ చేసాము, బుక్ రీడ్ చేసి. సో సెషన్ అనేది ఆఫ్టర్నూన్ 3 స్టార్ట్ అయింది ఒక దగ్గర. సో 3 స్టార్ట్ చేశారు, 3:30 ఫినిష్ అయిపోయింది. ఇంకొక దగ్గర సూపర్వైజర్స్ అంగన్వాడీ వర్కర్ చెప్పారండి, ఇంకొక దగ్గర సూపర్వైజర్ చెప్తున్నారు అటెన్షన్ లేదు. కార్యక్రమంలో భాగంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ దాంట్లో పోషణ అభియాన్లో భాగంగా ఇంక్రిమెంటల్ లెర్నింగ్ అప్రోచ్ విధానంలో ఆఫీసర్స్, ఇన్ఫెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్, స్కీల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ కోసం అని స్టేట్ రిసోర్స్ వెళ్ళి వాళ్ళు జిల్లాలో ఉన్న అందరు సెనిపిఓలు, ఎస్డిపిఓలు, సూపర్వైజర్లు, కార్యకర్తలకి కూడా వీటి స్పెల్స్లో అంటే 3 నెలలకు ఒకసారి వీళ్ళకి ఇంటర్నల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ తిరిగి మదర్స్కి కానీ బెనిఫిషరీస్ అందరికీ, అడల్ట్స్ అండ్ గర్ల్స్కి, వీళ్ళందరికీ కూడా తిరిగి గుర్తించి ఆ లోకం నుంచి వారిని బయటకు తీసుకురావటము, ఇటువంటివన్నీ కూడా చేపట్టడానికి నిర్దేశించినటువంటి భాగంలో ఇది ఒక సబ్జెక్టు. అలాగే మొబైల్స్ ద్వారా కూడా మేము డైలీ స్టేటస్, అంగన్వాడీ కేంద్రంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అక్కడ ఉన్నటువంటి ఇమ్యునైజేషన్ వివరాలు కానీ ఇవన్నీ కూడా మొబైల్లో కూడా. తిరుమల డైరీ మూసివేతను నిరసిస్తూ కార్మికులు ప్రకాశం భవనం వద్ద ధర్నా చేపట్టారు. కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమానికి సిఐటియు నాయకులు రామావతారం నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో చీకటి శ్రీనివాసరావు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రామావతారం సంతపాదలూరు మండలం సిఐటియు కార్యదర్శి. మేము తిరుమల డైరీ వర్కర్స్ యూనియన్ తరఫున సిఐటియు సంఘీభావం చెప్పండి. మరింతగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తుంది. దీన్ని సిఐటియుగా మేము ఖండిస్తున్నాము. దాని నిమిత్తం సిఐటియులో మేము పికెటింగ్ చేద్దామని నిర్ణయించుకున్నాము. దీనికి అరెస్ట్ కావడానికి కూడా మా నాయకత్వం తేడ. ఒంగోలు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మద్యోత్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్ఎం ఆఫీస్ వద్ద మహాధర్నా నిర్వహించారు. నా పేరు వైఎస్ ప్రసాద్, రీజనల్ అధ్యక్షుడు ప్రకాశం రీజన్, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మద్దూరేణి. ఈరోజు ప్రకాశం రీజన్ నుంచి అనేక వందల మంది కార్మికులు కార్మిక మండలితో ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండు ఏపీఎస్ఆర్టీసీ ఒంగోలు డిపోలో ఇటీవల కాలంలో మరి ఆ రోజు నోటీస్ బోర్డు ద్వారా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత అందుట్లో ఏదో చిన్న చిన్న ఒకటి అర పొరపాట్లు తప్పితే అంతా సక్రమంగానే ఉంది. అయితే ఇక్కడ గుర్తింపు యూనియన్ ఎంప్లాయీస్ యూనియను మరి సక్రమంగా పడినటువంటి చార్ట్లను డ్యూటీ చార్ట్లను రద్దు చేయాలని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పే ఉద్దేశంతో యాజమాన్యం ఏకపక్షంగా అద్దె బస్సులు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే మళ్ళీ మన జిల్లాకు కూడా 18 అద్దె బస్సులను కొత్తగా కేటాయిస్తూ టెండర్లు కూడా పిలవటం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులు ఇక్కడ స్టాఫ్ ఎక్కువైపోయి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకాశం రీజన్ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతుంది. ఈ మహాధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము ఒంగోలు డిపోలో ఇటీవల ఎండీ గారు ప్రవేశపెట్టినటువంటి డిజిటల్ డ్యూటీ చార్ట్స్ నోటీస్ బోర్డు వేయటం జరిగింది. మిత్రులారా, మధ్యాహ్నం 12:30 టైంలో రీజనల్ మేనేజర్ గారికి జిల్లా వ్యాప్తంగా సమ్మె నోటీస్ ఇస్తున్నాము. అదేవిధంగా 4/9/2019 తర్వాత ఏ రోజైనా సమ్మెలోకి పోవడానికి నేషనల్ మద్దూరిని కార్మికులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని, 2012 వరకే ఇస్తున్నారు, ఖచ్చితంగా 2019 మార్చి వరకు కూడా కారుణ్య నియామకాలు చేపట్టాలని నేషనల్ మద్దూరిగా డిమాండ్ చేస్తూ నా పేరు ఎస్ ప్రసాదరావు, రీజనల్ కార్యదర్శి ప్రకాశం రీజన్ ఒంగోలు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కలిశారు. ఈ సందర్భంగా స్పందన అర్జీల పరిష్కారంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జేసీ షణ్మోహన్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం భవన్ లోని కంట్రోల్ రూమ్ లో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో జేసీ షణ్మోహన్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, డిఇఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గొడవ పెడతారు, నా క్రమంలో ఫోన్ ఉంటాడు అనమాట. అందువల్ల దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి? ఇంతే ఇదో కేసు, నేను ఇంకా మీకు 2 కేసులు చెప్తాను. ఇప్పుడు వచ్చే కేసులు ఇవి కదా. సో ఇక్కడ మన ఇద్దరం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్న ఆక్రమంలో మీకు ఇది మాకు రిఫర్ చేస్తే మీ ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే, దీన్ని సర్వే అండ్ బౌండరీ యాక్ట్ ప్రకారం లాండ్ డాటర్ అనేది ఎఫెక్ట్ ఏ డాక్యుమెంట్ బి డాక్యుమెంట్ వెరిఫై చేస్తాడు. ఈ 0.2% నాకు ఇప్పించండి, నా దగ్గరకు వస్తాడు. నా దగ్గరైనా వస్తాడు, లేదు మీ దగ్గరైనా వస్తుంటాడు. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది ఇప్పించే అధికారం నాకు లేదు. మీకు ఎవరో ఒక అసాల్ట్ జరగడము, తిట్టుకోవడము, లేకుంటే దీన్ని మనం ఎట్లా అసెస్ చేయాలనే ఇష్యూలో జనరల్గా నాకు తెలిసినంత వరకు ఈ రెండుకి మనం చట్టం ఉంది. ఒక కవరింగ్ లెటరు ఒరిజినల్, తర్వాత సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డిఫామ్ పట్ట, తర్వాత ఈఓటీ ప్రకారం రికార్డ్ ఆఫ్ ఎంక్వైరీ ఉంటుంది, నోటీస్ ఇవ్వడం, నువ్వు వచ్చిన డిస్కోజ్ చేస్తూ ప్రొసీడింగ్ ఇస్తారు, ప్రొసీడింగ్ కాపీ, ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ అడంగల్, ఒకవేళ ఒరిజినల్ అసైనింగ్ ఏదైనా పట్టదరవాసులకు టైప్ క్రియేట్ ఇచ్చి ఉంటే అవి అవన్నీ పెట్టి పట్టాలాండ్స్ విషయాలు వచ్చేటప్పటికి కొన్ని ల్యాండ్ ఆర్డర్స్ వస్తుంటాయి. దాంట్లో ప్రధానమైనటువంటి కాజ్ ఆఫ్ యాక్షన్ వచ్చి నా ల్యాండ్ని మీరు కొంత ఆక్రమణ చేసుకోవడం, అది ఒక కాజ్ ఆఫ్ యాక్షన్. రెండోది హద్దుల మీద తగదాలు, హద్దుల్లో ఏదో తేడా ఉంది,
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయ ఉద్యోగుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి, అధికారులకు సూచించిన కలెక్టర్ పి భాస్కర్. మహిళల ఆరోగ్యంపై రీసోర్స్ ట్రైనింగ్ నిర్వహించిన ఆర్జేఎం శార్వ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.